హార్ట్ అండి. బోలే గారు ఇచ్చిన మ్యూజిక్, ఆ పాటలు చూస్తే థియేటర్లోనే మామూలుగా ఊపిలో లేవండి. అంత అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు ఫోన్స్ వస్తాయి కానీ మనకి వేరే స్టేట్ల నుంచి ఫోన్స్ రావడం అనేది ఫస్ట్ టైం ఈ సినిమాకే జరిగిందండి. యూపీ నుంచి కానీ ఇటు మహారాష్ట్ర కానీ వేరే తమిళనాడు స్టేట్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇక్కడ ఉన్న అసోసియేషన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అసోసియేషన్లో ఉన్న మన ఏపీలో ఉన్న మెంబర్స్ చాలామంది నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఈ సినిమా చూసి ఇమీడియట్గా వాళ్ళ సహచరులందరికీ ఫోన్ చేసి, అక్కడి నుంచి వాళ్ళ ప్రెసిడెంట్లందరూ ఫోన్ చేసి, మీరు ఒక ఆశయంతో సినిమా తీశారు, చాలా బాగా మా యొక్క విలువల్ని మా యొక్క హక్కుల్ని మీరందరూ ప్రొజెక్ట్ చేశారు, మేము ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఈ సినిమా టీమ్కి, ఈ సినిమా నిర్మాతకి, దర్శకులకి, అందరికీ, ఈ సినిమా పనిచేసిన నటీనటులకు కానీ అందరినీ మేము మా ఊరికి పిలిపించి మేము సన్మానం చేసుకుంటాం అన్నంత స్థాయిలో మాట్లాడారండి. అంటే ఇప్పటివరకు ఇప్పుడు కమర్షియల్గా అయినా సినిమా, కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు లేకపోతే కామెడీ సినిమా తీసుకోవచ్చు, కానీ ఒక బేస్డ్ ఇజ్రా బేస్డ్ మీద సినిమా చేయాలి. చాలామంది అన్నారండి అసలు ఇది టెలికాస్ట్ అవుద్దా, సినిమా రిలీజ్ అవుద్దా, అలా సినిమా అసలు కాపీ వరకైనా వస్తుందా అని 100 మంది చెప్పేవారండి. కానీ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన విల్ పవర్ అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ రోజున ఎక్కడ చూసినా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక ఇజ్రాయలే కాదు, మామూలు అన్ని వర్గాల వారు వచ్చి సినిమా చూస్తున్నారు. సినిమాలో ఆద్యంతం ఒక పాయింట్ వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి, రైట్స్ గురించి మెయిన్ దాని మీదే వెళ్ళింది. అలాగే హిలేరియస్ కామెడీ ఉంది, అలాగే సాంగ్స్ ఉన్నాయి. ప్రేక్షకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక క్యారెక్టర్ పరంగా రానక్క వేషం, రానక్క ఒక లీడర్ అండి, ఇజ్రాయల్కి సంబంధించిన ఒక లీడరు. ఆ లీడర్ ఉండి ఫైట్ చేస్తుంటుంది ఇజ్రాయల్కి సంబంధించినటువంటి, మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు మేలు ఫిమేలు ఉంటాయి, మాకెందుకు ఉండవు అని చెప్పి కోర్టులో మొదలవుతుందండి ఆమె యొక్క ఆవేదన మొత్తం సొసైటీ గురించి. అంటే ఇజ్రాయల్గా పుట్టడమే మేము చేసిన తప్ప, ఏదో థర్డ్ జెండర్ ప్రాబ్లం వల్ల ఏదో మేము ఎప్పుడైతే చిన్న వయసులోనే తల్లిదండ్రులతోటి మా జెండర్ తేడా ఉందని చెప్పి బయటికి పంపించేస్తే రోడ్ల మీద మేము ఎటు వెళ్ళాలో తెలియక కన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి దూరం అయిపోయి ఏం చేయాలో తెలియక ఇలాగా మేము ఒక పాటలో ఆయన మీరే రాశారు కదా పాట, బోలే గారు రాశారండి, చాలా స్టడీ చేసి రాశాడు ఆ పాట. అది ఆ పాట కన్నీళ్ళు లోన దిగమింగుతూ మేము కన్ను కొడుతూ జీవిస్తాం, తప్పితే ఈ వృత్తిలో ఉన్నందుకు మేము బాధపడలేదు, ఇది కూడా మాకు దేవుడిచ్చిన వరంలాగా ఉంది. ఒకప్పుడు అర్జునుడు ఇలాగ ఉన్నప్పుడు తన కూడా నర్తనశాల సినిమాలో మనం సినిమా పరంగా చూస్తే రామారావు గారు చేశారు ఈ వేషం. వాళ్ళు విరాట పర్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడినట్టు మా జీవితానికి ఇది ఒక విరాట పర్వం అనుకుని చెప్పి చాలామంది ఇజ్రాయల్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క స్టోరీ చూస్తే ఒక్కొక్క సినిమా అవుతుందండి. అలాంటి కథలు వాళ్ళందరినీ ఆయన చాలా వయ ప్రయాసాల గురించి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఆంధ్ర నుంచి, ఇక్కడ నుంచి తెప్పించి మొత్తం అందరినీ వాళ్ళందరికీ వర్క్షాప్ చేసి ఆయన అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఆయన పాపం ఒక 5 రోజులు 10 రోజులు షూటింగ్ చేసి మధ్యలో ఆపేసి భయ్య ఫైనాన్షియల్గా నేను లీడ్ కాలేకపోతున్నాను ఏం చేయాలి అసలు ఇది, కొంతమంది చెప్పిన మాటలు అప్పుడప్పుడు ఆయన మైండ్లోకి వచ్చి ఇది అసలు ముందుకు వెళ్తుందంటారా వెళ్తుంటారంటే ఏం లేదంటే మీ కాన్ఫిడెన్స్ మీకు పెద్ద బ్యాంక్ లాంటిది అంటే అలాగా చాలా కష్టాలు కూర్చి పక్కన ఈయనేమో రెడ్ బుల్ టానిక్ లాగా మురళి గారు పక్కన ఉండి ఏం కాదన్నా మీకేమవుదు మేము చేస్తామని చెప్పి అలాగా దాన్ని అందరూ కష్టపడి తీసుకెళ్లారు. అలా గట్టిగా జలం గారు ఆయన మాటల్లో కానీ ఓపెనింగే బెంగళూరులో కంఠీరవ స్టూడియోలో చేసే ఉండేది. ఆ ఓపెనింగ్లోనే రాజకుమార్ గారి, కన్నడ రాజకుమార్ గారు, స్వర్గీయ రాజకుమార్ గారి మిస్సెస్ ఆమె పార్వతమ్మ గారు వచ్చి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఎలా ఉండాలని బొట్టు పెట్టి దాన్ని ఇది ఎన్నో కష్టాలు పడినా కూడా సినిమా బాగుంటుంది బాగా చేయండి అని చెప్పి మొత్తం టీంని ఎంకరేజ్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఉందండి, ఒక డైలాగ్ రాశారని ప్రొడ్యూసర్గా ఉన్నడమే నా అదృష్టం. అందులో ఈ చిత్రం చేసిన తర్వాత, ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా అయిన తర్వాత వాళ్ళ హక్కుల కోసం నేను ఈ స్టోరీలు రాసుకోవడం, అది షూటింగ్లో పూర్తి చేసుకోవడం
అది చాలా విషయంలో సుప్రీంకోర్టు మళ్ళా వీళ్లకు నేను ఏదైతే స్టోరీలో రాసుకున్నానో, ఏదైతే ఈ చిత్రంలో షూట్ చేశామో, ఏ కోర్స్ ఏదైతే వాళ్ళ హక్కుల కోసం చేశామో, అదే సుప్రీంకోర్టు అదే వాళ్లకు తీర్పుగా ఇవ్వడమే చాలా సంతోషపడ్డాను. ఫస్ట్లో హిజ్రాలంటే భయపడ్డాం, ఎందుకంటే రోడ్ల మీద కనిపించిన వాళ్ళు కనిపించినప్పుడు దూరంగా వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఈరోజు హిజ్రాలు లివింగ్ గాడ్స్ అని నమ్మే స్టేజ్కి ఈ సినిమా మమ్మల్ని తీసుకెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ మీట్ కాబట్టి ఈ సినిమా రిపోర్ట్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ 28వ తారీఖు 16 సినిమాలు రిలీజ్ అయితే ఆ 16 సినిమాల్లో మేము 3వ 4వ సినిమాగో మాది ఉంటుందని మేము ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు కలెక్షన్లో మాది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది చాలామందికి తెలియని విషయం. దానికోసమే 5వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 20 థియేటర్లు పెంచాం. చాలా రోజుల తర్వాత హిజ్రాలతో పాటు జనాలు కూడా లారీలు ట్రాక్టర్లు పెట్టుకొని వచ్చి సినిమా చూస్తున్నారంటే, ఫస్ట్ మార్నింగ్ డీసీఆర్ చూసిన తర్వాత కలెక్షన్ రిపోర్ట్ చూసిన తర్వాత షాక్ అయ్యాం. అసలు మన సినిమా ఈ ఓపెనింగ్స్ ఏంటి, పెద్ద పబ్లిసిటీ లేదు, అసలు దీనికి ఎవరు సపోర్ట్ చేయలేదు. కొన్ని కొంతమంది థియేటర్లు ఇవ్వడానికి భయపడ్డారు, వస్తే మా మీద రాలేస్తారండి, వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మేము తట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ. మేము బతిలైనా థియేటర్లు లేని వాళ్ళు, ఈరోజు వాళ్ళే మాకు ఫోన్ చేసి మా థియేటర్లు పెట్టుకుంటాం ఇవ్వండి అని వేరే థియేటర్ల కలెక్షన్లు కనుక్కొని మరీ మా సినిమా వేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తాను. మీ ద్వారా వెళ్తే 20వ తారీఖు ఆల్రెడీ 25 థియేటర్లు బుక్ చేశారు. రూఫ్ సీనీ సర్వీసెస్ పతాకంపై ఇంద్రమోహన్ గారు స్వయంగా నిర్మించి దర్శకత్వం చేసినటువంటి ఈ సినిమా. థర్డ్ మ్యాన్ ఆడా కాదు మగా కాదు, దేవుడు లాంటి థర్డ్ మ్యాన్. ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేయడం నాకు చాలా అదృష్టం. ఈ సినిమాకు నేను ఈ సాంగ్స్ చేయడానికి నాకు ఇంద్రమోహన్ గారు, ఆయనతో పాటు ఈ దర్శకత్వ పర్యవేక్షణ అయినటువంటి మురళి గంధర్వ గారు, తర్వాత మా నటులు పృథ్వీ గారు, ఆయన ఎప్పుడు కూడా షూటింగ్ వెళ్ళే ముందు అప్పుడప్పుడు పొద్దున్న కాల్ చేసి ఏ చక్కమార్ అని పాడుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చేశారు మళ్ళీ లౌక్యంతో. నిజంగా నేను అనుకున్నాను మనసులో, లౌక్యం అనే సినిమాతో మళ్ళీ ఇవాళ ఆయన కొత్త రూపం దాల్చుకున్నారని చెప్పి నేను అనుకున్నాను. ఆనాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, థర్డ్ మ్యాన్తో మళ్ళీ లౌక్యం సినిమాలో వారికి మరో పేరు కూడా వచ్చింది. ఇదే థర్డ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ మ్యాన్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ ఏంటంటే పృథ్వీ గారికి మళ్ళీ రాణక్క.